సైబర్ క్రైమ్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలను నియంత్రించాలని ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సీఈఓ గడ్డం సుశీల ఎస్ఐ గడ్డం మల్లేశల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. సైకిళ్లపై గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు చైతన్యపరుస్తూ సైకిల్ యాత్ర మెదక్ జిల్లా రామయ్యంపేటకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు 120 కిలోమీటర్ల కొనసాగే ఈ సైకిల్ యాత్రలో 7000 మంది విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా 2 రోజుల పాటు ఈ సైకిల్ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మల్లేశ్ తెలిపారు. క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ తో కూడిన వీడియోలు మారమూర గ్రామాల్లో చదువుకోని వ్యక్తులకు కూడా అందుబాటులోకి రావాలని తద్వారా సమాజాన్ని జాగృతపరిచి సైబర్ నేరాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తున్నామన్నారు. క్రైమ్ ఫ్రీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ వచ్చాం. మాకు కోఆర్డినేటర్ అంటే ఎస్ఐ గడ్డం మల్లేశ్ సార్. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు ఆన్ సైకిల్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మేము ఇక్కడికి వచ్చినాం. ఈ మధ్య సైబర్ క్రైమ్ చాలా పెరుగుతున్నాయి టెక్నాలజీ రావడం వల్ల. కరోనా వల్ల ప్రతి ఒక్కరు ఫోన్కి అడిక్ట్ అవ్వడం చాలా జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే 18 to 25 ఏజ్ ఉన్నారో లోన్ యాప్స్కి చాలా దిగుబడుతున్నారు డబ్బులు లేక. దానివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాంటాక్ట్స్ కానీ లేదా వాళ్ళ ఇమేజెస్ కానీ ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది. అక్కడ మేము ఒక 15 మెంబర్స్ వచ్చినాం క్రైమ్ ఫ్రీ అవేర్నెస్ గురించి. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ చూడండి క్రైమ్ ఫ్రీ ఇండియా ఏంటిది గడ్డం మళ్ళీ ప్రతి ఒక్క వీడియో క్రైమ్ ఫ్రీ ఎట్లా చేయాలి ఏం చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాడు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుండి కామారెడ్డి కళాపార్క్ వరకు సైకిల్ ర్యాలీ ప్రారంభించాం. ఇది 2 రోజుల పాటు కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో కాలేజెస్లో విలేజెస్లో వ్యక్తులతో ఆపి వాళ్ళతో మాట్లాడి మనం ఉద్దేశం ఏంది సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ నుంచి మోసపోకుండా ఉండాలి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది అవగాహన పెంచుతున్నాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్.